ఇండియన్ సైన్మా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్నది భాష భేదం లేకుండా యూనివర్సల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని రైటర్లు కథలు రాస్తున్నారు దర్శకులు కూడా సైన్మాలు తీస్తున్నారు నిర్మాతల సైతం ఒకే భాషకి పరిమితం కావాలని అనుకుంటలేరంట స్టార్ హీరోలు కూడా వాళ్ళ మార్కెట్ని పెంచుకోవాలని అనుకుంటున్నారంట అందుకే ఇతర భాషలలో కూడా మంచి కథలతోని సైన్మాలు అనేవి దర్శకులు తీస్తూనే ఉన్నారు ఇప్పుడు నిర్మాతలు కూడా ఎవరైనా వేరే భాషలల్లో సక్సెస్ కొట్టిరనుకొని వెంటనే అడ్వాన్స్ ఇచ్చి మరీ లాగ్ చేయించుకుంటున్నారంట ఇప్పుడు దర్శకులు కూడా వాళ్ళ మార్కెట్ ఇమేజ్ ని వెంచుకునేటందుకు కంటెంట్తోని మంచి కథలతోని రావాలని చెప్పేసి ఇతర భాషలు కూడా చేయాలని ఇతర భాషలు చేసేటందుకు కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నారంట అయితే ఇప్పుడు టాలీవుడ్ లా టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ సోళ్ళు కూడా ఓ సైన్మా కోసం అని చెప్పేసి ఓ డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చి మరి ఆల్రెడీ లాక్ చేసుకున్నారంట గట్లనే ఈ ప్రొడక్షన్ హౌస్ వెళ్ళి చాలా భాషలలో మనకి విడతలైతేనే ఉన్నాయి ఇక తమిళంలో ఈ మైత్రి మూవీ మేకర్ సోళ్ళు ఓ సైన్మా చేసేటందుకు సైన్ చేసినట్ట గట్లనే హిందీలో కూడా ఇంకో సైన్మాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంట గే కూడా ఇంకో సైన్మాల గది కూడా పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ లా బాగరంటంతే కాకుండా రామ్ చరణ్ తారకు మన ఎన్టీఆర్ వీళ్ళందరితోని పాన్ ఇండియా లెవెల్ ఉన్నాయంట గింతకి ఆ డైరెక్టర్ వీళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ డైరెక్టర్ ఎవరంటే మలయాళం లా మంజుబేల్ బాయ్స్ తోని సక్సెస్ అందుకున్న మన టాలెంటెడ్ డైరెక్టర్ చిదంబరం ఇక ఈ దర్శకుడికి ఆల్రెడీ వీళ్ళు సైన్మా చేసేటందుకు అడ్వాన్స్ ఇచ్చి మరి లాక్ చేయించుకున్నారంటైతే ఈయన అంతకు ముందుకు ఒక హిందీ సైన్మా ఒప్పుకున్నాడంట దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట ఇక ఆ సైన్మా స్క్రిప్ట్ పని అవుతున్నారంట ప్రస్తుతం ఇక తొందరనే ఆ సైన్మా గురించి అఫీషియల్ ప్రకటన వస్తుంది అనే టాక్ అయితే ఇనబడుతున్నాయి ఇక ఆ సైన్మా చేసిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఇక ఈయన చేసే అవకాశం ఉందని అంటున్నారు ఇక ఇంత తెలివి ఉన్నది కాబట్టి ఇక అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నడపగలుగుతున్నారు మీలా ఎంతమంది మంది మంజుమల్ బాయ్ జుషిర్ చెప్పు ఇక మిగ్గిట్ల నచ్చిందా ఇక మిగ్గి అది రియల్ స్టోరీ అంట ఇక అది చూసిన తర్వాత ఏమని అనిపించిందో కమెంట్ల కమెంట్ కూడా అట్ట మళ్ళీ వస్తా